సమస్యని తీరుస్తారా? ఏం సమస్య చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, అమ్మాయి నాకు ప్రేమిస్తలేదు. చెప్పయ్యా నీ పేరేం పేరు? గౌతమ్. సమస్య ఉందయ్యా, 500 పెట్టు, తాయితో పట్టు, నీ సమస్య తీరిపోతుంది. అరే 500 ఏంది, 1000 రూపాయలు తీసుకో, నా సమస్య తీరిపోవాలి. తాయి తీచారి. నీ పని అయిపోయి మూడు నెలల నీకు అనుకున్నది అయిపోతుంది. ఇక ఓ జయం నీదే. ఓ నో. మందు లేనిదే మనం లేమురా. మందు కోసమే ఉంటా, మందు తాగుతనే ఉంటా. నమస్తే రాజు భాయ్. పంతులు తమ్ముడు చెప్తున్నాడు చిన్న చూపెట్టుకున్నంట. మన జిల్లా పంతులు మన నెలలే కొత్తగా వచ్చినాడా పంతులు? చూద్దాం పా, ఏందో అన్ని నిజాన్ని చెప్తా. ఏం చేస్తాడు పా? ఒకసారి పాదప్పా. మనకు తెలవని పంతులు ఈ మా ఏరియాలో ఎక్కడ? అరే అరే ఏంటే, అరే ఏమయ్యా సీస ఏంది? అదేంది అలా పెట్టి అరే 10 మందిరం పోయి ఏం కాదు పంతులు, ఇది మొత్తం అమ్మవారి గుడి అన్ని నడుస్తాయి. ఏం కాదు పంతులు, అమ్మవారి టెంపుల్ ఇది అన్ని నడుస్తాయి. నాకు రోజుకు ఒక సారా సీసా కావాలి, సాయంత్రానికి ఒక ముక్క కావాలి. నేనే బిందాస్, నేనే కింగ్. నేను సారా సీసా ముక్కేకి నేను బ్రాండ్ షాపుడు కాదయ్యా పంతుల్ని. ఆ బ్రాండ్ షాప్ పోయి అడుగు. వాడిస్తలేడు, వీడిస్తలేడు, ఎవ్వడిస్తలేడు నాకు మందు. పంతులు గారు దేవుళ్ళు అంటే మీరైనా ఇవ్వండి. ఇస్తావా సస్తావా? నేను పంతులయ్యా, మీ తలరాతలో చెప్పటోడు నేను. నువ్వు నన్ను అడుగుతట్లయ్యా. పంతులు గారు, శివుడేమో పుట్టిస్తాడు, బ్రహ్మనేమో తలరాత రాస్తాడు, నువ్వు నా తలరాత చదువుతున్నావు. వాళ్ళిద్దరూ కనబడినప్పుడు నువ్వు నాకు కనిపిస్తున్నావు, నువ్వే నా దేవుడివి. అరే మామ ఏడున్నవురా, మందు తీసుకొని జల్దీ రారా. ఎందుకురా దేవుడు ఇప్పుడు చెప్పు. వాడు ఏమన్నాడు? నిన్ను దేవుడు అంటుండు. మరి నా దేవుడు నువ్వే. రేపటి నుంచి కూడా నాకు అన్ని నువ్వే చూసుకోవాలి. మందేస్తూ మస్తు బాగా చేసేద్దాం రా రో రారా. బాయ్ దేవుడు, రేపు మళ్ళీ వస్తా ఈ టైంకి. నాకు చుక్కా ముక్క రెండు కావాలి. మస్తు బాగా చేసేద్దాం రా రో రారా. అరే మా దేవుడు దొరికిండ్రా తమ్ముడు. రోజు బిర్యానీ తినచ్చు, మందు తాగచ్చు, తాగచ్చు, ఊగచ్చు. ఇప్పటి నుంచి మాత్రం మనదే. ఏం చారి గారు ఇట్లా చారి? ఏముంది గురు గారు, ఎట్లా ఒకటి నన్ను కూడా ఎట్లా ఒకటి పోషిస్తున్నావు. ఆయన కూడా పోషిస్తే సరిపోతుంది. ఇక నాకు లేకపోతే పుట్టేటప్పుడు అసలు నాకేం తక్కువైందంటే అందం లేదా, యాక్టింగ్ రాదా, బాడీ లేదా, డాన్స్ రాదా? ఏం చారు గారు, గుడికి భక్తులు కూడా ఎవరు రాలేరు. ఒక గంట అయితే మా తాగిపోతాడు. ఏం చేస్తాడు? దేవుడు తలుచుకుంటే రారా గురు గారు, మీరు తలుచుకోండి ఒకసారి. గురుగారు వస్తురు రాదు రాదు.
మా పాప బర్త్డే ఉంది ఆశీర్వదించండి. సారి గారు పండు నీకు పైకం నాకు ఇవ్వండి. పండు నువ్వు తిను పైకం నాకు తగలబెట్టండి సార్. గురువారు గురువారు ఈ శిష్యుడు వస్తుండు. ఇంకో శిష్యుడు అరే ఎక్కడ. గుడ్ మార్నింగ్ గురువుడు. నమస్తే నమస్తే అయ్యా. వచ్చిన అది చెట్టు పేయి చేసుకో అయ్యా నెత్తి మెల్లగా 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 ఏందయ్యా ఏమి దేవుడు ఇచ్చిన మందు సరిపోలే నాకు ఇంకా కావాలి మందు. ఏం తేవాలి పైసా పైసలు మీరు దేవుడు మీరేనా దేవుడు ఇస్తావా సస్తావా ఇస్తా అయ్యా ఇస్తా అయ్యా ఇవ అయ్యో తీసుకో పో పో దేవుడు మీరు దేవుడు ఓ బాబు తీసుకెళ్ళి మీరు దేవుడు గురువు గారు నాకు పండైనా మిగిలింది నీకు పైకం కూడా మిగలే కదా అయ్యా. ఈడ మనకు సెట్టుగా సెట్ కాదు చారి మనం ఇంకో కాడికి వెళ్ళిపోదాం పా వద్దు ఈడ బాగాలేదు ఉందాం పా తీసుకో బుక్కులు తీసుకో ఇవి తీసుకో తీసుకో అవి తీసుకో గురుగారు ఒక్క నిమిషం ఆగు ఆగు నిన్ను కూడా పిచ్చోడిని అనుకుంటారు. మంచి పని చేసావు సార్ నడవండి ఎందప్పా మనం వేరే దిక్కు చూస్తున్నాం. దాదాపు మనం ఇప్పటికే చాలా తప్పు చేసినాం దేవుని దగ్గర పైసలు తీసుకొని సరసు పెట్టుడు ఏందో తాగుడు ఏందో ఇప్పుడైతే మనం మారిపోయినాం ఇప్పటి నుంచి అయితే మంచిగా ఉందాం. అయ్యా దేవుడు లేడు దేవుడు లేడు కదరా దేవుడు లాంటి దేవుడు దేవుడే ఉన్నాడు అనుకుని పీటకు పూజిద్దాం మనము అగరబత్తి కుంకుమ కొంత దీపం అయ్యో దేవుడా కుంకుమ పూజిస్తున్నా అయ్యో దేవుడా దేవుడా ఎంత పని చేసినా దేవుడా మంచిగా మారిపోయిన తర్వాత మనం దేవుని చూద్దామని వస్తే దేవుడు మనకు కనబడకూడదు పోయింది మన దేవుని చూసే భాగ్యం మళ్ళీ ఎన్ని జన్మలవుతుందో మనకు. అయ్యో దేవుడా అయ్యో దేవుడా దేవుడా మేము మన తప్పు చేసి ఉంటే క్షమించండి. ఇప్పుడు మన దేవుడు ఇక్కడే ఉన్నాడని ఊహించుకొని